नमस्ते नेनु मी विजय ई रोज मन वंकाय बटानी कर्री एला चेसुकोवालो चूद्दामु मुंदुगा मन स्टव वेलिगिंचुकुंदामु कड़ाई पेट्टुकुंदामंडि आयिल वेसुकुंदामु आयिल वेसुकुन्नां कदंडि आयिल वेडेक्की वरकु वेट चेद्दामु आयिल वेडेक्किंदंडि पच्चिमिर्चि अलागे उल्लिपायलु पेद्द उल्लिपायलु रेंडु अंडि केजी वंकायलु पेद्द उल्लिपायलु रेंडु कोसानु नेनु एरग वेगालंडि इवि उल्लिपाय मुक्कलु पच्चिमिर्चि मुक्कलु एरग वेगालि इवेनाई उल्लिपाय मुक्कलु बागा एगनाई कदंडी वंकाय मुक्कलु वेसुकुंदामु वंकाय मुक्कलु शुभ्रंगा कड़िगी उप्पु नीळ्ळ वेसानु उप्पु नीळ्ळ कोसि वेसानंडि इवि कंडाककुंडाने इंदुलो वेसुकुंदामु वंकाय मुक्कलन्नी वेसुकुन्नां कदंडि పసుపు ఉప్పండి ఉప్పేస్తే ముక్కలు బాగా ముందు ఉప్పేస్తే బాగా మగ్గుతాయండి ముక్కలు మెత్తగా అవుతాయి ఇదంతా ఈ వంకాయ అంతా నూనెలోనే మగ్గాలండి ఇంకా వాటర్ అయ్యకలేదు ఏది ఇందులోని ఇది మా పెళ్లి టైంలో ఫంక్షన్లో వేసేవారండి ఈ కూర బంతి మీద వేసేవారు వంకాయ బటానే పెళ్ళిళ్ళు ఫంక్షన్లో అయినా మెచ్యూర్ అయినప్పుడు కంపల్సరీ కర్రీ ఉంటదండి బంతి మీద వేసేవారు ఇది ఈ వంకాయలు మగ్గి వరకు మూత పెడేద్దామండి స్పీడ్ పెట్టి మగ్గించుకోవాలండి ఇవి వంకాయలు లేక కండ్రెక్కిపోతాయి మగ్గి వరకు వెయిట్ చేద్దాం మూత పెట్టేసి మగ్నీ లేదో చూద్దామండి వంకాయలు మగ్నీ అండి స్పీడ్ లో పెట్టేసుకుంటే ఇలా మగ్గిపోతాయండి మగ్నీ పది కదండి బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వాటర్ వేయకూడదండి ఇంకా నూనెతోటే మగ్గిపోవాలి ఇదంతా అప్పుడే బాగుంటుంది కూర చాలా బాగుంటుంది అప్పుడు రుచిగాని ఇప్పుడు కారం వేసుకుందామండి ఉప్పు ఇందాక వేసేసుకున్నాం కదండి సరిపడానే ఇప్పుడు కారం వేసుకుందాము ఇప్పుడు ఇది మగ్గిందండి బటానీ వేసుకుందాము ఉడికించిన బటానీ అండి ఇవి మెత్తగా ఉడికించేసుకోవాలి ఇంకా వాటర్ ఏం కదండి అందుకని మెత్తగా ఉడికించుకోవాలి బటానీ వేసుకుందాం ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి మూత పెట్టేసుకుందామండి ఇది మగ్గే వరకు మూత పెట్టేసుకుందాము ఎంత వరకు వచ్చిందో చూద్దామండి అయిపోయిందండి మగ్గిపోయింది చూసారండి వాటర్ అనేది ఒక్క తక్కువ కూడా అయ్యలేదు కూర మొత్తం మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు కూర చాలా బాగుంటదండి చాలా రుచిగా ఉంటది కూర మాకు పెళ్ళిళ్ళు ఫంక్షన్ లప్పుడు కంపల్సరీ కూర వేస్తారండి అప్పట్లో వేసేవారు మా పెళ్లి టైంలోని ఇప్పుడు అన్నీ వేరే వేరే వేస్తున్నారు అనుకోండి కొత్త కొత్త కూరలు అన్నీ కానీ అప్పట్లో బంగాళదుంప వంకాయ బటానీ బంగాళదుంప కూర మాకు కంపల్సరీ అండి ఆ రెండు కర్రీస్ కంపల్సరీ వేసేవారు బంతి మీద వంకాయ బటానీ కూర రెడీ అయిపోయిందండి ఇలా ఉంటదండి
చాలా బాగుంటది. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి, నమస్తే అండి.